స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా విశాఖ జిల్లా గాజువాక 73 వార్డ్ ఆదర్శ గ్రౌండ్లో పరిసర ప్రాంతాల్లోని పరిశుభ్రం కార్యక్రమమును జీవీఎంసీ కమిషనర్ లక్ష్మిషా, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, 73 వార్డ్ కార్పొరేటర్ భూపతి రాజు, సుజాత, జోనల్ కమిషనర్ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గాజువాక జీవీఎంసీ వార్డులో మొట్టమొదటిసారిగా 73 వార్డులో ఆదర్శ మైదానం నుండి స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. And GVMC and the Urban Development Authority reached an agreement, sir. Actually, he asked that please provide a school building. I will shift the school there. In that way, it's told and 75 lakhs was granted by the Urban Development Authority, and a tri-party agreement was also entered, sir. What he requested is in Andhra Pradesh, Baganga, Eroju Gajuwaka, Parijilo. Plastic pollution చేయడానికి అలాగే స్వచ్ఛ సర్వేక్షణ యాక్టివిటీస్ కార్యక్రమాలు చేపట్టి ఉన్నాము. దీంట్లో ముఖ్యంగా ప్రజలు సిటిజన్స్ ఇన్వాల్వ్మెంట్ శ్రమదానం చేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ, ప్రజాప్రతినిధులు, యూత్ ఆర్గనైజేషన్స్, మీడియా వాళ్ళు, పబ్లిక్ అందరూ పార్టిసిపేట్ చేశారు. ఇది ఒక మిషన్ మోడ్గా టేకప్ చేసి ప్రతి వార్డులో ఇటువంటి ఒక కార్యక్రమం చేపట్టి ప్రజల్లో ముఖ్యంగా చైతన్యం తీసుకోవచ్చు. సో మన నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ నంబర్ 1 నిలపడానికి ఇది ఒక చిన్న ప్రయత్నము. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగిరెడ్డి గారు, కమిషనర్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఆదర్శ గ్రౌండ్ యూతే కాదు, పెద్దవాళ్ళే కాదు, అందరూ వాకింగ్కి, మ్యాచ్ అన్నీ ఆడుకున్నారు. అన్ని రంగాల వాళ్ళు కూడా ఉపయోగపడే గ్రౌండ్ కాబట్టి, ఈ రోజు స్టార్ట్ చేశాం కాబట్టి స్వచ్ఛ భారత్ లాగా ఎప్పటికప్పుడు మనం యూత్ అందరూ కూడా ఆడుకొని వెళ్ళిపోవడం కాదు, వాకింగ్ చేయడం కాదు, వీక్లీకి ఒకసారి స్వచ్ఛ భారత్ లాగా మనం శుభ్రం చేసుకోవాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటూ, ప్రజలందరితో కూడా ఇక్కడ వాకింగ్ కోర్సులు ఎవరు అవుతున్నారో వాళ్ళ చేత కూడా 1 మంత్కైనా సరే కంపల్సరీ మనం చేయిస్తానని చెప్పేసి, నేను బాధ్యత తీసుకుంటానని చెప్పేసి, ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పేసి నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్పండి. స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాన్ని గాజువాక నియోజకవర్గంలో ఆదర్శ గ్రౌండ్లో ఈరోజు మరి కమిషనర్ గారు ప్రప్రదంగా గాజువాక నియోజకవర్గం వచ్చే స్టార్ట్ చేశారు. ఆయన మరి స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం గురించి ప్రజలందరికీ కూడా వివరించారు. ఆయన చెప్పిన మాటలన్నీ కూడా శిలాశాసనంగా అమలు చేసి ప్రతిరోజు మనం పరిసర ప్రాంతాల్లో మన ఇంటిని, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఇల్లుని, వీధిల్ని, వాడని, ఊరిని శుభ్రంగా ఉంచుకున్నప్పుడు మనకు ఏ విధమైనటువంటి రోగాలకు గురి కాకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటారు. ఈ కార్యక్రమాన్ని సర్వకాల సర్వావస్థలందు యువజన సంఘాలతో పాటు వాయిస్ ఆఫ్ గాజువా కూర్చు పెద్దలు, స్వచ్ఛంద సేవా సంస్థలో పాల్గొని ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగించాలి. ఈరోజు కమిషనర్ గారు వచ్చారు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వచ్చింది కాబట్టి మనం ఏదో ఫోటోలతో పరిమితం కాకుండా ప్రతిరోజు చేసి శుభ్రంగా ఉంచుకున్నప్పుడు మన విశాఖ మహాకార్పొరేషన్ నెంబర్ 1 స్థానంలో మరి వచ్చి ప్రైజులు, అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారనే అవార్డులు మనం పొందే విధంగా కమిషనర్ గారు చేస్తున్న కృషికి మనం కూడా అందరూ పాలు పంచుకొని అందరం కూడా భాగస్వాములు అవ్వాలని సందర్భంగా మీ అందరి ద్వారా ఈ నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరికీ, యువకులందరికీ, స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళందరికీ, అలాగే ఫ్యామిలీ పెద్దలకి, వయసు గాజువారి వారికి మీ